రాజంపేట పార్లమెంటరీ స్థానంతో కూడిన రాయచోటి కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అన్నమయ్య జిల్లాను అందరూ స్వాగతించి అన్నదమ్ముల కలిసిమెలిసి అభివృద్ధి చెందదామని రాయచోటి వైఎస్ఆర్సీపీ నాయకుడు హబీబుల్లా ఖాన్ తెలిపారు. తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మదనపల్లి నుంచి రాజంపేట కోడూరు వరకు ఉన్న భౌగోళిక స్థితిగతులను గమనించిన సీఎం జగన్మోహన్ రెడ్డి రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ప్రకటించారన్నారు. अंदर की नमस्कार. मुख्य प्रेस मीटा कारण मन जिला साधन सर्वे चुनाव मन चेसी मन राष्ट्र मुख्यमंत्री मरीज गौरवनीय मुख्यमंत्री जगनमोहन रेड्डी गारी अलागे मन जिला एंपी गार राजंपेट पार्लमेंट पेद्दिरेड्डी मिथुन रेड्डी गारु पैनल स्पीकर गारी मरियो मन चीफ गड़ीकोट मा निजोर्ग श्री गड़ीकोट श्रीकांत रेड्डी गारी हृदयपूर्वक नमस्कार जिला केंद्र चेयड़ा की चला चला कृषि चेसी इकड़ उड़ी वाल का अंदर वाल अंदर सहकरी చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిజంగా ఈరోజు చాలా గర్వకారణం ఎలా అంటే ఒకటి ఆలోచించాల్సింది ఏమంటే కొందరు మేము ఏదో మాకు నష్టం జరిగిపోయింది అని చెప్పి బాధ ఉండాలి. ఎటువంటి నష్టం మీకు జరగలేదు అయ్యా. మీకు రాజంపేట జిల్లా చేస్తే మీకు రాయచూరు ఎంత దూరమో కడప కూడా అంతే దూరం. మీరు ఉంటే రాయ కడపలో ఉండండి లేకుంటే మా రాయచోటి జిల్లాను చేయండి అంటారు. అయ్యా మీరు అర్థం చేసుకోండి, మీకు రాయచోటి వాళ్ళు ఏదైనా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం కాదు, అక్కడ భారతీయులు పరిపాలించడం లేదు. మనం అందరం కలిసిమెలిసిగా అన్నదమ్ములుగా ఉన్నాం. మీ ఇంటి ఆడబిడ్డల్ని మా ఊళ్ళలో ఇచ్చినాం, మా ఊరి ఆడబిడ్డల్ని మీ ఊళ్ళో ఇచ్చినాం. మాకు మీకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి, మనం అంతా కలిసికట్టుగా ఉందాం. అంత ఆలోచించే పెద్దలు నిర్ణయం తీసుకున్నారు జిల్లాకు. ఏం నిర్ణయం అంటే ఇప్పుడు మదనపల్లి 85 కిలోమీటర్లు రాయచోటి, మళ్ళా రాయచోటి నుంచి రాజంపేట అది ఒక 55 కిలోమీటర్లు, మొత్తం కలిపితే 140 కిలోమీటర్లు పడుతుంది. ఒక సామాన్య వ్యక్తి మదనపల్లి నుంచి బయలుదేరితే ఆ వ్యక్తి ఎంత టైం పడుతుంది రాజంపేటకు రావాలంటే, అది ఒక్కసారి మీరు ఆలోచించండి. అన్ని భూగోళికంగా మన రాయచోటిలో భూమి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందులో నీరు లేదన్నారు. ఈరోజు మన రాయచోటి పట్టణంలో అన్నమయ్య ప్రాజెక్ట్ అన్న వర్షాల వల్ల దెబ్బతినింది కానీ మన రాయచోటిలో పించా ప్రాజెక్టు కానీ వెలుగల్లు ప్రాజెక్టు కానీ